హలో ఫ్రెండ్స్, తెలుగులో పవర్ పాయింట్ నేర్చుకోవడం ఎలా పార్ట్ 4. మనం తయారు చేసిన స్లైడ్స్ని ఏ రకంగా మనం సేవ్ చేస్తామనేది మీకు ఇక్కడ చూపిస్తాను. నిన్న మొన్న ప్రీవియస్ స్లైడ్స్లో మనం ఏం చేసామంటే టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలో మనం నేర్చుకున్నామన్నమాట. సో ఇమీడియట్గా మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా దాన్ని సేవ్ చేయడం మర్చిపోకండి. ఈ సేవ్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, పైన టాప్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ మీకు ఒక సింబల్ కనిపిస్తుంది, అది ఫ్లాఫీ డిస్క్. దీన్ని కనుక మీరు నొక్కారనుకోండి, క్లిక్ చేస్తే డైలాగ్ బాక్స్ వస్తుంది, విండో వస్తుంది. ఆ విండోలో మిమ్మల్ని అడుగుతుంది ఆ ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలని. శ్రీ విజయ్ ఎడ్యూ అకాడమీ అని టైప్ చేసి ఇమీడియట్గా నేను సేవ్ బటన్ మీద క్లిక్ చేశాను. స్టార్ట్ బటన్ నుంచి మనం డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్లో ఉన్న మన ఫైల్ని ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇదిగో శ్రీ విజయ్ ఎడ్యూ అకాడమీ అని చెప్పి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే స్లైడ్ని పీడిఎఫ్ ఫార్మేట్లో ఎలా సేవ్ చేయాలో నేను చెప్తాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో టాప్ కార్నర్లో ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్లో క్లిక్ చేయగానే మీకు సేవ్ యాజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సేవ్ యాజ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే సేవ్ యాజ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీకు విండో ఓపెన్ అయింది. విండోలో సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చాను, శ్రీ విజయ్ ఎడ్యూ అకాడమీ. కింద ఆప్షన్స్లో నేను ఏం చేస్తానంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది, ఆ ఆప్షన్ చేంజ్ చేసి పీడిఎఫ్ని సెలెక్ట్ చేస్తామండి. ఇప్పుడు పీడిఎఫ్ సెలెక్ట్ చేస్తా. పీడిఎఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తా. సేవ్ అనే దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఫైల్ అనేదేమో పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను.